గారి ప్రస్తావన, ఈ పొత్తులకు సంబంధించి రాజకీయ పార్టీల వర్షన్ విన్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడు మనకు సెంటర్ పాయింట్ అరుణ్ గారే కదా. ఇప్పుడు అరుణ్ అరుణ్ గారు ఈరోజు పెళ్లి కొడుకు పవన్ కళ్యాణ్ గారే చర్చలో. అదే వాళ్ళిద్దరూ పెద్ద పార్టీలే కానీ సెంట్రల్ పాయింట్ అరుణ్ గారే. కాబట్టి అరుణ్ గారితో మాట్లాడిన అంశాలే నేను ప్రస్తావిస్తాను. అరుణ్ గారు చెప్పిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అరుణ్ గారు ఒకే మాట చెప్తున్నారు, మీరు ఇప్పుడు 100 ప్రశ్నలు వేయండి మళ్ళీ కూడా మాట్లాడమనండి, బీజేపీ ఒప్పుకోకపోతే ఏం చేస్తారంటే చెప్పరు సమాధానం. వాళ్ళు మేము ఒప్పించేదానికి ప్రయత్నిస్తాం అంటున్నారు తప్ప, బీజేపీ ఒకవేళ మీరు వద్దు మన తెలుగుదేశం పార్టీతో మనమే కలిసి ఉందామని ఆఫర్ ఇస్తే మేము తెలుగుదేశంతోనే ఉంటామనే మాట అరుణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. నేను ఫస్ట్ లో చెప్పాను, అప్పుడు అరుణ్ గారు విన్నారో లేదో మాట్లాడతారు అనుకున్నా. మీలాంటి విలేకరులు పదే పదే అడిగి మీరు ఎస్ బీజేపీని కలిసి రమ్మంటున్నారు, ఒకవేళ బీజేపీ లేకపోతే మీ స్టాండ్ ఏంటంటే అప్పుడు అడగండి అన్నారు. రాదని కూడా చెప్పట్లేదు. అప్పుడు అంటే రాదంటే అర్థం ఏంటి? ఒకవేళ ఇప్పుడు మీరు అడగండి అరుణ్ గారిని, మీరు తెలుగుదేశం పార్టీతో ఉంటున్నారు బానే ఉంది, బీజేపీ వద్దు మనం కలిసి, ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు ఏదో కాంబినేషన్ చెప్పాడు, అట్లాంటి ప్రతిపాదన బీజేపీ పెడితే కుదరదు, వస్తే మాతో రండి, లేదా మేము తెలుగుదేశంతో పోతామని అరుణ్ గారు చెప్పదా? చెప్పరు. అదే అనుమానాలకి ఇక్కడ స్థానం ఇస్తుంది. అంటే ఏదైనా జరగచ్చు, ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన లాజిక్ ఏదో. ఎందుకంటున్నానంటే బీజేపీతో వదులుకోవడానికి జనసేన సిద్ధంగా. ఒక్క నిమిషం ఆగండి అరుణ్ గారు, సార్ ఒక్క నిమిషం కాదు, దానికి యాడ్ చేస్తూ అరుణ్ గారు పూర్తిగా ఆ ప్రశ్నకే సమాధానం చెప్పాలి. యా ప్లీజ్ అరుణ్ గారు. సార్ ఇప్పుడు రాత్రి పౌరు 100% పాస్ అవుతాను, పాస్ అవ్వాలి అని పట్టుబట్టి నిద్ర మానుకొని చదువుతూ ఉంటే నువ్వు ఫెయిల్ అయితే ఏమవుతావు అంటే ఫెయిల్ అయినా ఆలోచిస్తాము. చదువుతున్నప్పుడు ఎగ్జామ్ ముందు నేను ఫెయిల్ అవుతాను, ఎందుకు నేను కాన్సెప్ట్ లోకి వెళ్ళాలి? నేను రాస్తానని చెప్పాలి సార్? అది అప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నాలో నింపుకోవాలి, నేను ర్యాంక్ ర్యాంక్ నేను కాదన్ను. మీరు ఖచ్చితంగా పొలిటికల్ లీడర్, ఆ మాట సమాధానం చెప్తారు, దాన్ని నేను కాదన్ను. కానీ పాయింట్ ఏంటంటున్నానంటే ఆమె వాదన నేను తప్పట్ను. పాయింట్ ఏంటంటే మీలాంటి జర్నలిస్ట్ కి నా లాంటి వాళ్ళకి ఒక అనుమానం, ఒక ఆసక్తికర చర్చ ఎందుకు ఇక్కడే వస్తుంది. ఒక పార్టీ బీజేపీతో ఇప్పుడు వదులుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు? రేపు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ సహకారం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం నడపడం అనేది కూడా కష్టమనే దేశభక్తిలో చెప్తారు ఏ రాజకీయ పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టుబడి తెలుగుదేశం అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడు కోసం, బీజేపీతో ఎందుకు బాగున్నారని శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కోసం అంటారు. ఎవరు వాళ్ళ కోసం అని చెప్పరు కదా, రాజకీయ పార్టీ అట్ నిజం చెప్పరు కదా. నా పాయింట్ ఏంటంటే ఇది కొనసాగుతుంది కొంతకాలం. బీజేపీ ఇప్పుడు అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాన్ని కూడా మనం కొట్టిపారేది జరుగుతుందని నేను అన్నగాడు. ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడే కాదు, మీరు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏదైతే శత జయంతి జరిగిందో అప్పుడు ప్రభాస్ గారు పిలుచుండొచ్చు కదా, కులంగడ బాగా కలిసి వచ్చి ఉంటుంది, వాళ్ళు రాజులే వీళ్ళు రాజులే, వీళ్ళు ఎందుకు పిలుచుకుపోయారు? ప్రభాస్ ఇంకా బాగుంటాడు కదా బీజేపీతో, కృష్ణరాజు గారిని ఆయన పిలవలేదే. అంటే చిరంజీవి గారితో ఏదో ప్రేమ నడుస్తుంది బీజేపీతో, ఒక లవ్ అఫైర్ నడుస్తుంది, అది సక్సెస్ అవుతుంది. ఆయన కూడా రెండింటికి సిద్ధం. చిరంజీవి గారు నచ్చితే ఆయన వన్ సైడ్ ఏముంది, బీజేపీ ఒప్పుకుంటే ఆయన ఏం పోతారు? ఆయన ఏం పోయింది ఇప్పుడు? ఇప్పుడు ఆయనకేం మంచి మంచి నటుడు, మంచి గొప్ప వ్యక్తి, ఆయన అందరూ వివాదరహితంగా చూస్తాం. నేను శర్మిలాగారు పిలిచారు కదా మా పార్టీలో ఉన్నాడు చిరంజీవి గారు వచ్చామని చెప్పి, కాబట్టి ఆయనకి ఆఫర్లు అన్ని చోట్ల, ఎందుకంటే వివాదరహితుడు, ఆయన మీద విమర్శలు లేవు, ఆయన నిలబడలేడు పార్టీలో అంటాం కానీ ఆయన పెద్ద మనిషిగా అందరూ గౌరవిస్తాం ఏ పార్టీలో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రయత్నం బీజేపీ చేసినా మనమేం ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ శ్రీనివాసరెడ్డి గారి కాంబినేషన్, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఆ కాంబినేషన్ కోరుకుంటాడు. అవును, ఎందుకు కోరుకుంటాడు? ఇప్పుడు తెలుగుదేశం ఎట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? ఉత్సవరెడ్డి గారు మీరే చెప్పారు కానీ చిన్న మాట అండి. విషయం ఏంటంటే చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల దగ్గరికి, ఏది ఇప్పుడు వైసీపీలో పెత్తనం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల దగ్గరికి, ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్తున్న మాట ఇది జరగబోయేది, ఇది టీడీపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వెళతాయి, మీకేం ఇబ్బంది లేదు, మీరు రండి వైసీపీని వదిలేసి అని చెప్పేసి కొన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. చూడొచ్చు. నా పాయింట్ ఏంటంటే సాక్ష్యాలు ఎన్నన్నా ఉన్నాయి. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకుంటున్నారు? జగన్ ఓడిపోవాలంటే మన ఇద్దరం కలవాలి, కోరిక జగన్ ఓడిపోవాలి, మనం ఒంటరిగా చేయలేము కాబట్టి ఇద్దరు కలుస్తాం, వాళ్ళ కోరిక అది. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం అదే కదా. ఇప్పుడు రెండు ప్రతిపక్షాల మధ్య రెండు చీలికలు వస్తే ఏ పార్టీ అని కోరుకుంటుంది? ఇప్పుడు వైసీపీ కుట్ర ఎందుకన్నా, ఇప్పుడు గుండెగాడి నక్కలు ఇవన్నీ ఎన్ని వాడినా ఏ పార్టీ పాలిటిక్స్ లో ఇప్పుడు కూడా ప్రత్యర్థి బలహీనంగా ఉన్నారని కోరుకుంటారు. మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఓడిపోవాలి, వాళ్ళు ఓడిపోవాలి కాబట్టి మన ఇద్దరం కలిసి కొట్లాడదాం అని వాళ్ళు కోరుకుంటారు. రాజకీయాలు ఏది సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ
ఇంపార్టెంట్. నా అంచనా ప్రకారం కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుందని అనుకోను. ఎందుకు అనుకోను అంటే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు శర్మిలా గారి మీద ఉన్న ఆరోపణ ఏంటి, జగన్ చంద్రబాబు నడుపుతున్నాడని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు రేపు బలం చేకూరుస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ శర్మిలా గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఎంతో కొంత వైసీపీని ఇరిటేట్ చేయొచ్చు. అనేక కారణాలు ఇచ్చా ఆ ప్రయోగం, వాళ్ళ మధ్య అవగాహన ఉన్నా కూడా ఇటర నడుపుతారు. అంతే తప్ప తెలుగుదేశం అరుణ గారికి చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది కానీ కంక్లూడ్ చేద్దాం. చివరిగా మీకేమనిపిస్తుంది సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా, పాలిటిక్స్ దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళుగా, జనసేన టీడీపీనా బీజేపీనా ఎవరో ఒకరినే సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? నా అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా, ఈ పదం ఆడుతున్నాను అంటే వాళ్ళు నువ్వు తెలుగుదేశంలో ఉండు నేను ఎట్లుంటానని వాళ్ళ అవగాహనకు వస్తే నేను చెప్పలేను కానీ అది మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా మనం కలిసి పోటీ చేద్దాం తెలుగుదేశంతో వచ్చేయండి అని అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వైపే ఉంటారు. బీజేపీ కానీ మనస్ఫూర్తిగా మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాం తెలుగుదేశంతో వద్దు అనే కండిషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వారికి బీజేపీ అంటే బీజేపీ వైపే ఉంటారని నేను నమ్ముతున్నాను. ఒక అసెస్మెంట్ వాళ్ళు ఉండు వాట్ బేసిక్ అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతున్నాం, నేను కూడా నమ్ముతున్నాను. మొన్న జరిగిన ఎన్నికల క్రైటీరియాలో మళ్ళీ నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు బీజేపీ మాకొద్దు అనే పదం ఎందుకు వాడలేకపోతా ఉంది? ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ మీద ప్రేమే లేదు, వ్యతిరేక నెత్తిన పెట్టుకుంటే అదన ఒక సమస్య. బీజేపీని తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి వాళ్ళకి. అయినా కూడా ఎందుకంటే మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే ఒక భయమో మంచో గింటో ఉంటది. కాబట్టి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇంప్రెషన్ దేశంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ కండిషన్ వస్తే, కండిషన్ అంటున్నాను, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యే స్థానాలు గెలవటం, అసెంబ్లీలో ఒక ఒక ప్రామినెంట్ నంబర్ లేకపోతే ఆయన పొలిటికల్ కెరీర్ కి, పొలిటికల్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయడానికి కూడా ఇబ్బంది కదా. పొత్తులు లేకుండా పోటీ చేస్తే వాళ్ళకు కూడా అంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? స్టేట్ లో ఉండాలి కదా. నేను ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ ఏముంది సార్, 18 సీట్లు గెలిచినారు. ఏమైంది, నేను చాలా మంది ఆయన జెండా పీకేసినాడు కలిసినారు అంటున్నారు, ఆయన చాలా గౌరవప్రదంగా కలిసిపోయినాడు. ఇంకొక 6 నెలలు కలవకుంటే మొత్తం పోయింటారు ఆయన తప్ప అందరూ, అది కనపడుతుంది కదా మనకు సీను. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం ప్రతిపక్షం, లేదా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది వైసీపీ ప్రతిపక్షం, వీళ్ళు 10 మందో 15 మంది కలిసి ఏం చేస్తారని ఇప్పుడు వర్తమాన రాజకీయాలు చూస్తామంటే ముఖ్యమంత్రిలో ప్రతిపక్ష నాయకుడు తప్ప ఇంకేడ మిగలట్ల పార్టీల్లో కలిపేసుకుంటారు, ఒకడు అవుతాడు చివరకు కలిపేసుకుంటున్నారు. అంత ఘోరంగా ఉన్నాయి రాజకీయాలు. బహుశా అరుణ్ గారు ఒప్పుకోకపోవచ్చు, మేము సైనికులు, మేము పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని గెలిచిన అరుణ్ గారు ఖచ్చితంగా ఆయన బీజేపీనే చాయిస్ గా అనుకుంటాడు ఆయన కండిషన్ పెడితే అని నేను అనుకుంటున్నాను. రఫీ గారు, వన్ వర్డ్ ప్లీజ్ సార్. ఇవన్నీ కూడా ఊహాజనితం, మేము ప్రాక్టికల్ గా మేము ముందుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయత్నం చేయడానికి, చివరి ప్రయత్నం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ సమన్వయ కమిటీలు రెండు పార్టీలు కలిసి వెళ్ళిపోయినాయి చాలా దూరం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తారు. మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను. ఆయన చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి చెప్పారు అది రాసుకున్నా, మీరు ఒకటి చెప్తున్నారు ఇది రాసుకుంటున్నా, కానీ మీరు కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారట. అలాగే ఆయన ఊహించుకొని చెప్తున్నాడు, నేను ప్రాక్టికల్ గా ఉన్న విషయం చెప్తున్నాను. ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ కలిసే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్తున్నాను చెప్తున్నాను ఇదే కంటిన్యూ అవుద్దని చెప్పి చెప్తా ఉన్నాను. వాళ్ళు జనసేన కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం స్పీడ్ గా వెళ్తున్నారు పొత్తులో, కొంచెం కలిసి వెళ్దాం ఇద్దరం బ్యాలెన్స్ గా రైలు పట్టాలా వెళ్తే బాగుంటుందని. అలాగా సార్, మాది ఒక పార్టీ, వాళ్ళది ఒక పార్టీ, కొన్ని ఏదో చిన్న చిన్న చితగా ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకుని, లక్ష్యం పెద్దది కదా, దానికోసం ఇవన్నీ కూడా మేము తగ్గాలంటే మేము తగ్గుతాం, వాళ్ళు తగ్గాలంటే వాళ్ళు తగ్గుతారు, కలిసి వెళ్తాం, అందులో ఏం సందేహం లేదు సార్. వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అవుతాయి, అందులో ఏం సందేహం లేదు.